మన దగ్గర 10,85,000 ఓటర్స్ ఉన్నారు. ఓటింగ్ చేసిన వాళ్ళు అరౌండ్ 9,32,213. ఎక్కువ సంఖ్య ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు. 4,74,370 ఫీమేల్ ఓటర్స్ ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా మేల్ ఓటర్స్ 4,57,834 చేయడం జరిగింది. పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ చూసుకున్నాంనా, టోటల్గా మన జిల్లాకు 85.90%. దీనిలో ఎక్కువ ఉన్నది మన మధిర నియోజకవర్గం. ఇట్ ఇస్ ఇన్ ద ఫస్ట్ ఇన్ ద స్టేట్ పోలింగ్ పర్సంటేజ్ ప్రకారం. అదేవిధంగా పాలేరు కూడా 91.3%. అండ్ ఖమ్మం ఒకటే తక్కువ ఉంది, 74%, 73.99. బట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ ఎలక్షన్ ద పర్సంటేజ్ హాస్ ఇంక్రీస్డ్. ఈ ఖమ్మంలో కూడా పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా మన జిల్లాలో పూర్తిగా మంచి పోలింగ్ చేయడం, ఓటర్ టర్నౌట్ కూడా మంచిగా ఉంది. అదేవిధంగా కౌంటింగ్ సంబంధంగా విజయ ఇంజనీరింగ్ కాలేజీలో 5 నియోజకవర్గ సంబంధమైన స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కౌంటింగ్ కూడా చేయడం జరిగింది. కౌంటింగ్ సెంటర్ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ సెంటర్లో అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్లో 3 టైర్ సెక్యూరిటీ ఉంటుంది. ఫస్ట్ పెరిమీటర్లో సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ఉంటారు, సెకండ్ పెరిమీటర్లో స్టేట్ పారామిలిటరీ ఫోర్స్ ఉంటారు, స్టేట్ ఆర్మ్డ్ ఫోర్స్ ఉంటారు, థర్డ్ దిన లోకల్ పోలీస్ ఉంటారు. సో పూర్తిగా సెక్యూరిటీ అక్కడ ఇవ్వడం జరిగింది. సీసీటీవీ కెమెరాస్ కూడా ప్రతి స్ట్రాంగ్ రూమ్లో, అదేవిధంగా ప్రతి ఒక్క కౌంటింగ్ సెంటర్లో కూడా పెట్టడం జరిగింది. దాని కూడా లైవ్ టెలికాస్ట్ అక్కడ ఉన్న మీడియా సెంటర్లో కంటిన్యూస్గా అవుతుంది. క్యాండిడేట్స్ కూడా, వారి క్యాండిడేట్స్ ఏజెంట్స్ కూడా వచ్చి అది కూడా చూడడం జరుగుతుంది. సో కౌంటింగ్ అండ్ స్ట్రాంగ్ రూమ్లో చాలా ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. దెర్ బీ నో ప్రాబ్లమ్ అట్ ఆల్. అండ్ కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ రేపు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ పోస్టల్ బ్యాలెట్, పోస్టల్ బ్యాలెట్ అండ్ సర్వీస్ ఓటర్స్. దెన్ ఓన్లీ విల్ స్టార్ట్ విత్ ది ఈవీఎం కంట్రోల్ యూనిట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మన దగ్గర 70 టేబుల్స్ ఉంది, 210 స్టాప్స్ ఉన్నాము. రౌండ్స్ రిక్వైర్డ్ ఖమ్మం కాన్స్టిట్యున్సీకి 22 రౌండ్స్ వస్తుంది, పాలేరు కాన్స్టిట్యున్సీకి 19 రౌండ్స్, మదిరాకు 18 రౌండ్స్, వైరాకు 17 అండ్ సత్తుపల్లి కాన్స్టిట్యున్సీకి 19 రౌండ్స్ వస్తుంది. టోటల్గా 210 క్యాండిడేట్స్ ఉన్నారు. వారు కూడా ఆల్రెడీ ఫస్ట్ ట్రైనింగ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా ట్రైనింగ్, సెకండ్ ట్రైనింగ్ కూడా కన్సర్న్ ఆర్ఓ వారు చేయడం జరుగుతుంది. మన సైడ్ నుంచి చాలా చక్కగా, చాలా మంచిగా నేను బందోబస్తు పెట్టాను. సో బందోబస్తు విల్ బీ 3 లేయర్. ఫస్ట్ లేయర్ విల్ బీ CRPF, that is inside of counting center. So entire premise was handover to CRPF and their assistant commandant. Even police and other local officers, whenever we are going, we are taking permission from them and then only we are entering to the premise. Second layer will be in a district armed force or state armed force. ఇదిలో మన గేట్లో వెరిఫికేషన్ జరుగుతుంది. గేట్లో కూడా లాక్ బుక్ పెట్టాము. సో ఆల్ ద ఆఫీసర్స్ దే ఆర్ ఎంట్రింగ్, దే ఆర్ రిజిస్టరింగ్ ఆల్ దోస్ థింగ్, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ టైమ్స్ కూడా రిజిస్టర్ చేస్తారు. సో దట్ ఈస్ ద థింగ్. థర్డ్ విల్ బీ లా అండ్ ఆర్డర్ లేయర్. సో ఇదిలో మెయిన్ గేట్లో కూడా నేను పెట్టాము. తర్వాత ఇన్ ఆల్ లేయర్లో పెట్రోలింగ్ జరుగుతుంది. మన ఆర్మ్డ్ లేయర్లో కూడా జరుగుతుంది. ఇన్సైడ్ ఆఫ్ ప్రిమైస్ CRPF ఈస్ డూయింగ్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ప్రిమైస్ అవర్ లోకల్ పోలీస్ ఈస్ డూయింగ్. తర్వాత మన ముందు 2 కిలోమీటర్లో పికెట్ కూడా పెడతాము. బోత్ సైడ్ ఆఫ్ ద రోడ్ స్ట్రాంగ్ పికెట్ విల్ బి దియర్ ఫర్ టుమారో. టుమారో ఓన్లీ జీఎన్యున్ పాస్ హోల్డర్ ఏజెంట్స్ వర్ అలౌడ్, క్యాండిడేట్స్ వర్ అలౌడ్ అండ్ దేఆర్ జీఎన్యున్ పాస్ హోల్డర్ ఏజెంట్స్ విల్ బి అలౌడ్ ఇన్సైడ్. అదర్ దెన్ నో బడీ ఈజ్ అలౌడ్. తర్వాత మన సైడ్లో కూడా అపీల్ చేస్తాను, నో బడీ ప్లీజ్ డోంట్ బ్రింగ్ యువర్ సెల్ ఫోన్.